సీఎం జగన్ పై టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్ గా మార్చేశారని ఆరోపించారు. మంత్రి పేర్ని నాని కనిసనలో పేకాట శిబిరాలు నెలకొంటున్నాయని, పేకాటతో చాలా మంది రోడ్డున పడుతున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. గెలుపోటములపై ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే ప్రభుత్వం ససేమీరా అంటుందన్నారు. స్కూల్స్ నిర్వహణ, వైసీపీ పార్టీ ఉత్సవాలకు అడ్డురాని కరోనా పంచాయతీ ఎన్నికలకే సాకుగా కనిపిస్తుందా అని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడతారు. ఇప్పుడు ఎన్నికలు లేదు, కరోనా వచ్చిందండి. స్కూల్స్ తెరుస్తాక కరోనా లేదా? స్కూల్స్కి పిల్లలకి వెళ్తున్నటానికేమో కరోనా అడ్డం కాదు, లేదా వీళ్ళు ఊరేగింపులు చేసుకుంటాకో ఉత్సవాలు చేసుకుంటాకో అడ్డం కాదు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వస్తే ఊరేగింపులు చేయడానికి అప్పుడు కరోనా అడ్డం కాదు, ఎన్నికలు పెట్టాలనేటప్పటికీ కరోనా. ఇవాళ ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఒకటే కాదు, ఇవాళ ఉద్యోగ సంఘాలు, ఈరోజు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఇవాళ అనేక సమస్యలతో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. దాదాపు 6 డిఎలు పెండింగ్ ఉంది, 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. జీతాల పట్ల టీచర్స్కి వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాల్లోనేమో అవి జరగట్లా, ట్రాన్స్ఫర్లో చూస్తేనేమో కొంత అవకతవకలు జరిగే పరిస్థితి ఉన్నాయి.